పరమశివునకు దక్షుడు మామా. ఈ కీర్తిని ఎవరిచ్చారు? దాక్షాయుడిగా పరదేవత ఇచ్చింది. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఎన్నటికీ పరమశివునకు మామగారిని కాలేను. ఎందుకని? పరమేశ్వరుడికి నేను మామగారిని అవడం ఏంటి? పరమేశ్వరుడికి మామగారిని కావాలి అంటే పరమేశ్వరుడి కన్నా పెద్దవాడిగా నేను పుట్టాలి. సంభవమా? సంభవం కాదు. కానప్పుడు ఇక మామగారు అయ్యే ప్రయత్నం ఎక్కడుంది? లేనే లేదు. కానీ అయ్యాడు దక్ష ప్రజాపతి. ఎందుకు అయ్యాడు? అమ్మవారు తన కడుపున కూతురుగా పుట్టింది కనుక. ఇది ఆ తల్లి వైపు నుంచి తనకొచ్చిన కీర్తి అని తెలుసుకుంటే పరమశివుడు తనకి అల్లుడు, అల్లుడైన కారణం చేత తనకన్నా ఏదో తక్కువ వాడు, ఆయన అల్లుడు తాను మామగారు కాబట్టి ఎప్పుడూ శివుడు తనకి నమస్కరించాలనేటటువంటి అహంకారం పుట్టదు. నా అల్లుడేమిటమ్మా పరమేశ్వరుడు, తల్లి నన్ను అలా కూర్చోబెట్టేవత్తే నాకు అంత గొప్ప కీర్తినిచ్చావు, నేను మామగారి అన్న కీర్తిని నాకు కట్టబెట్టావమ్మా అన్న మాట జ్ఞాపకం పెట్టుకుంటే ఎంతైనా వృద్ధిలోకి వస్తాడు. ఎంత ప్రజాపతి అయితే మాత్రం అహంకారం అన్నది ఒక్కటి ఎంత నాశనం చేసేస్తుందో మనకి చూపిస్తుంది. నేను మీతో చెప్పే కదా, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఒకనొక నాడు ఒక పెద్ద యజ్ఞం ఒకటి జరుగుతోంది. పూర్వం ఇప్పుడంటే లేదు, ఇప్పటికీ దేవతలు వస్తారు. మీరు ఏదైనా యజ్ఞం చేస్తుంటే దేవతలు వస్తారు. యజ్ఞము హోమము అని రెండు మాటలు, బలి అని మూడు మాటలు వాడతాం. యజ్ఞము అంటే దేవతల్ని పిలిచి హవిస్సు పుచ్చుకోండి అని భోజనం పెట్టడం. భోజనాలు పెడతాము అంటే వస్తారు చూశారు. అలాగే దేవతల్ని భోజనానికి పిలిస్తే యజ్ఞం చేస్తున్నాను అని అర్థం. భోజనాలకి రండి అన్నవాడు వచ్చి అరిటాపు దగ్గర కూర్చున్న తర్వాత పెట్టాలా? మీరు పెట్టాక వాడు నోట్లో పెట్టుకుంటే కదా మీరు భోజనం పెట్టినట్టు. యజ్ఞం చేస్తున్నాను అంటే భోజనానికి పిలిచాను, హోమం చేశాను అంటే భోజనం పెట్టేశాను. నీతితో కూడినటువంటి అన్నాన్ని చిరు అంటారు. దాన్ని స్వాహాకారంతో దేవత పేరు చెప్పి అగ్నిహోత్రంలో సమర్పిస్తే హోమం చేశాడంటారు. అప్పుడు హవ్యవాహనులు పట్టుకెళ్ళి ఆ దేవతలకు ఇస్తారు. ఇది తినడానికి వస్తారు దేవతలు. కానీ ఇప్పుడు కనపడరు. ఎందుకు కనపడరు అంటే ఒక్కటే కారణం, వారు వచ్చిన చూడగలిగిన శక్తి మన కంటికి లేదు. ఎందుకు లేదు అంటే మన ఉపాసన నష్టమైపోయింది. మన శక్తి అంతా కూడా అధోముఖంగా క్షీణించిపోతుంది. పుట్టింటికి వెడతాను అని ఆడపిల్ల అందనుకోండి, వద్దు అనే అధికారం ఆయనకి లేదు పంపవలసింది. పుట్టింట్లో ఉత్సవం జరుగుతోందనుకోండి, ఏదైనా మాకు ఆహ్వానం అందలేదు కాబట్టి మేము రాము అన్న మాట అనే అధికారం కూతురుకి అల్లుడికి లేదు. కారణం ఏమంటే ఆయన చతుర్థి విభక్తి వేయలేదు, వెయ్యలేదు కాబట్టి ఆడపిల్ల ఉత్తమమైన ప్రవర్తనకి కన్న తండ్రి కూడా తరిస్తాడు, సీతమ్మ తల్లి వల్ల జనకుడు తరించినట్టు. కాబట్టి ఇప్పుడు భర్గుడు పితామహుడు వీళ్ళిద్దరూ లేచి నిలబడలేదు. దక్ష ప్రజాపతికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నా అల్లుడు నీవిచ్చే ఆడపిల్లని, దానివల్ల ఇంత అభ్యున్నతిని పొందాడు. ఆమె లేకపోతే ఈ ఐశ్వర్యం ఎక్కడుంది? ఆడపిల్ల ఇంటికి వచ్చాక ఐశ్వర్యం మారవచ్చు, ఐశ్వర్యము పెరగవచ్చు, తరగవచ్చు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఎందుచేత అంటే మీకు ఈ రహస్యాలన్నీ శాస్త్రం చెప్తూ ఉంటుంది. పులోమజాచిత అని ఒక పేరు లలితా సహస్రంలో అమ్మవారికి. ఇంద్రుడి భార్య శచీదేవి ఎప్పుడూ పరదేవతను ఆరాధిస్తుంది, అందుకే ఇంద్రుడికి ఇంద్ర పదవి నిలబడుతుంది. అందుకే ఇంటికొచ్చిన కోడలి ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే, ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే అయా తాగండి అని ఓ కప్పు పాలో ఏవో ఇవ్వాలి. ఒక ఇంటికి అభివృద్ధి దేనివల్ల వస్తుంది అని అడిగితే మహాత్ములు ఆ ఇంట అడుగు పెట్టడం వల్లనే వృద్ధిలోకి వస్తుంది. మహాత్ములైన వారు గడప దాటి ఆ ఇంట్లోకి వచ్చిన రోజున ఈశ్వరుడు పొంగిపోతాడు. ఇన్నాళ్ళకిరా నన్ను గుండెల్లో గుడి కట్టి పూజించేవాడు ఇంట్లోకి వచ్చాడని, వాడు గుక్కెడు పాలు తాగి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత పొంగిపోతాడో సర్వేశ్వరుడు. అందుకే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకవచ్చుటెలెల్లను కారణము మంగళములకు. ఏదో పెద్ద శుభం ఇద్దామనుకుంటే ఈశ్వరుడు ఇంటికి తప్పిస్తాడు. కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గర్గుడు వస్తే. కాబట్టి ఇది దక్ష ప్రజాపతి ఆగ్రహం. నా కూతురునిచ్చాను ఆయన, ఆవిడ కూతురా, ఆవిడ కూతురుగా ఆయనకి కీర్తినిచ్చిందా? ఇది మర్చిపోతున్నాడు, ఇది మర్చిపోయి అహంకరిస్తున్నాడు. లౌకికమైన విషయాన్ని
పార్వతీ పరమేశ్వరుల మధ్యకి చొప్పించాడు. చొప్పించి నేను పిల్లనిచ్చినవాడిని, ఇవ్వకపోతే బతుకెక్కడుంది పరమశివుడికి. శ్మశానంలో తిరిగేవాడు అన్నం తింటున్నాడంటే మా అమ్మాయి వల్ల, ఇది ఆయన కోపం. ఇదే కోపం ఆయన మాటలలో అభివ్యక్తమైంది. ఆయన అన్నాడు, లేచి నిలబడని శివుని వంక చూశాడు. నిలబడి అనయములుత్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రలాపుండు ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు తామస ప్రమత భూత నాథుండు దిగంబరుండు భస్మలిప్తుండు అస్థిభూషణుండు దుష్ట హృదయుండు నష్ట శౌచుండు ఉగ్ర పరేత భూ నికేతనుండు వితత స్రస్త కేశుండు. అశివుడైన ఇతనికి శివులను ప్రమాదమిట్లు కలిగే ఎరిగి వేదంబు శుద్ధునికిచ్చినట్లు. అంటే ఎన్ని మాటలు నోటి వెంట వచ్చేసాయో చూడండి. అది అహంకారం అంటే అలా ఉంటుంది. ఒక్కసారి అహంకారం వంటబడితే ఎదుటి వారి యొక్క మర్యాద ఏమిటో వారి వైభవం ఏమిటో ఏమీ తెలియదు. ఆయనంతవాడు మనకన్నా ఏమి గొప్ప అన్న భావం వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు. అనయము లుప్త క్రియాకలాపము, మీరు ఈశ్వరుణ్ణి నింద చేద్దామన్నా కుదరదు. ఎందుకో తెలుసా? ఈశ్వరుడి విషయంలో నిందస్థుతి అయిపోతుంది. అదో చమత్కారం. ఈశ్వరుణ్ణి నిందించడానికి అవకాశం లేదు అసలు. అందుకే ఈశ్వరుణ్ణి నింద చేసే ప్రయత్నం చేస్తే ఈశ్వరుడి స్తోత్రమే కూర్చుంటుంది. అనయము లుప్త క్రియాకలాపుండు, ఏ పని చేయడు. నిజమే, లోపల ఆత్మగా రమిస్తూ కూర్చుండిపోయినటువంటి వాడికి బాహ్యంలో కదలిక ఎందుకు ఉంటుంది? ఆయన చేసే పని ఉంటుంది ఇంకా. కాబట్టి ఆయన ఆత్మారాముడిగా నిలబడిపోయేటటువంటి తత్వం ఉన్నవాడు. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు. మానహీనుండు దిగంబరుండు, బట్ట కట్టుకోడు, మానావమానాలు లేవు. ద్వంద్వములన్నీ ఉన్నది మన బోంట్లకి. ఆయనో వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రయో గరిష్టరత్నరుష్టయో చోరుద్విపక్షపక్షయో తృణాలవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే అంటారు. ఆయన ద్వంద్వాతీతుడై అన్నిటి యందు సమానముగా ఉంటాడు. అటువంటి వాడికి ద్వంద్వాలు ఎక్కడ ఉంటాయి? మానహీనుండు మర్యాద లేనివాడు. తను వస్తే లేచి నిలబడలేదు కదా, ఇది బాధ. అందుకని మర్యాద లేనివాడు. ఆయన మత్త ప్రలాపుండు, ఎప్పుడు ఏదో మాట్లాడుతుంటాడు. నిజమే, మత్త ప్రలాపుండు అంటే పిచ్చివాడి మాట. పరమేశ్వరుడికి ఆ పేరుంది. ఆయన మామూలు పేరు కాదు ఆయనకు ఉన్నది. ఉన్మత్త శేఖరాయన మహా, పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు ఆయన. పిచ్చివాడు అంటే ఎవరంటే మనకు అర్థం కానివాడు. పిచ్చివాడంటే మీకు అర్థమయ్యాడనుకోండి, మీలాంటివాడు. మీకు అర్థం కాలేదనుకోండి, ఆయన ఏంటంటే పిచ్చాడు అంటాడు. ఆయన మీకు అర్థం కానంత మాత్రాన పిచ్చివాడు అనుకుంటే ఆయన గొప్ప పరమేశ్వర భక్తుడై తనలో తాను రమిస్తున్న స్థితి నీకెందుకు అర్థమవ్వాలి? నీకు అర్థం కాదు, నీకు ఆ స్థితి ఉంటే కదా. అందుకే రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు కొంతమంది. అర్థం కాక పిచ్చాడంటారు. మహాజ్ఞానులందరినీ లోకం పిచ్చివాళ్ళనే అంది. కాబట్టి మత్త ప్రలాపుండు, ఉన్మత్త ప్రియుళ్ళు అటువంటి వాళ్ళందరినీ ఆత్మారాములైన వారందరూ మహాజ్ఞానులందరూ శివుడి చుట్టూనే ఉంటారు. అది పైకి తిడుతున్నాడు కానీ లోపల అది స్తోత్రం అవుతాడు. కాబట్టి ఉన్మత్త ప్రియుళ్ళు, దిగంబరుండు, అస్థిభూషణుండు. ఆయన దిగంబరు, నిజమే బట్ట కట్టుకోడు. బట్ట కట్టుకోడు కాబట్టి దిగంబరుడు కాదు. రెండు కారణముల చేత ఆయన దిగంబరుడు. ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌలి విలసత్పూర్ణేందుమాంతామృతై అస్తోకప్లుతమేకమీశమదిశం రుద్రానువాకాం జపం ధ్యాయేర్దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండవ్యాప్తదేహా భచతే హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శిశికలశ్చండ కూదండాస్తా త్రిక్షా రుద్రాక్షమాసులనిత వపుష శంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ అని పరమేశ్వరుడి గురించి యజుర్వేదం రెండు చేతులిచ్చి నమస్కారం చేసి ధ్యానశ్లోకం చెప్పింది. అటువంటి బ్రహ్మాండవ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి వాడు మహానుభావుడికి ధూర్జటికి దర్శనమైంది. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభావాసి కౌది
తారానివహంబులద్భుత సమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీరీషన్ అన్నాడు కాళహస్తీశ్వర మహాత్యం. ఈ బ్రహ్మాండం అంతా నాకు శివలింగంగా కనపడుతోంది. ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు దేవతలు చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున పడ్డాయి, అవే సముద్రాలు. ఆ నక్షత్రాలన్నీ పరమశివలింగానికి పూజ చేసిన పువ్వులు, అదిగో ఆ మంచు తెరలన్నీ కూడా దేవతలు వేసిన ధూపాలు. నాకు ఈ బ్రహ్మాండం ఒక శివలింగంగా దర్శనమవుతోందన్నాడు. అలా ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహ, అంత నిండిపోయిన వాడికి మీరు వస్త్రం ఎక్కడి నుంచి తెస్తారు? పరమశివుడికి వస్త్రం నీయగలిగిన శాలెవాడు లోకంలో లేడు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు పరమశివుడికి పూజ చేస్తే వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బహిర్ముఖాధ్యక్షత అని, ఈశ్వరానికి వస్త్రం ఇవ్వాలంటే నేను 1000 చేతులున్న సూర్యుణ్ణి చేయి నీ చుట్టూ కట్టగలమేమో అన్నాడు. అసలు నిజంగా ఆయనకి పంచి నీయగలిగిన వాడేవారు? వ్యోమవత్యక్త దేహాయ దక్షిణామూర్తయే నమః. సమస్తం నిండిపోయినవాడు, అంతా నిండిపోయిన వాడికి అంబరం వస్త్రము దిక్కులే కాబట్టి దిక్కులు అంబరముగా కలిగిన వాడు కాబట్టి దిగంబరుడు కాదు. వస్త్రము అంటే భక్తి, భక్తిని వస్త్రంతో. భక్తి మనకి ఈశ్వరుని యందు ఉండాలి. ఎవరు పతో ఎవరిని మనం చేరుకోవాలో వారి యందు భక్తి ఉండాలి. పరమేశ్వరుణ్ణి మనం చేరుకోవాలి కాబట్టి మనకు ఆయన యందు భక్తి. పరమశివుడు ఎవరిని చేరుకోవాలి? అందరూ ఆయన్ని చేరుకుంటారు. ఆయన చేరుకోవడానికి ఇంకొకళ్ళు లేడు కాబట్టి ఆయన భక్తిగా ఉండడానికి ఆయన ఎవరి ఎందు భక్తితో ఉండాలో తెలియదు. ఆయన కన్న వేరొకడు లేడు, అందుకని ఆయన భక్తి వస్త్రం కట్టుకోవలసిన అవసరం లేదు. అందుకు దిగంబరు. ఇది తెలియకపోతే ఆయన దిశములతో ఉన్నవాడు అని విమర్శించాడు. కాబట్టి దిగంబరుడు అస్థిభూషణుడు, మెడ నిండా కపాలములు వేసుకుంటాడు. ఆయన కర్మ ఆయనే నిజంగా అడిగితే ఆయనకు బంగారం గొలుసు చేయించేవాడు లేరు లోకంలో కాదు. అందుకు కాదు ఆయన వేసుకునేది. ఆయన ప్రతి యుగంలోనూ ముందు బ్రహ్మగారిని సృష్టి చేసి ఒరే నాయన సృష్టి చేయరా అని వేదమిస్తాడు. ఆ బ్రహ్మగారు సృష్టి చేస్తాడు. యుగాంతమునందు బ్రహ్మగారి యొక్క శరీరం పడిపోతే అయ్యో పాపం ఈ బ్రహ్మగారు కూడా ఇంత సృష్టి చేసిన వాడు కొద్దిగా ఇలా పడిపోవడమా అని ఆయన పుర్రి తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళ వేసుకున్నాడు. అలా వేసుకోవడం మొదలు పెడితే ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో, ఇంతమంది బ్రహ్మల కపాలములన్నీ కలిపి ఆయన మెడలో హారమై ఉన్నాయి. ఇంతమంది బ్రహ్మలు విడిపోతే, ఇంతమంది బ్రహ్మల పుర్రెలు ఆయన మెడలో హారమైతే ఆయన మాత్రం అలాగే ఉండిపోయాడంటే ఆయన శాశ్వతుడు అని గుర్తు. అందుకే శంకరాచార్యులు వారు బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమశివాయ అన్నారు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నవయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు బిల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడిబడిదంతు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్నట్టారు. అది ఆయన కపాలమాల యొక్క రహస్యం. అంతేగాని ఆయన చేతకాకపుర్రిలమాల వేసుకున్నవాడు కాడు, ఆయన శాశ్వతుడు నిత్యుడు నిరంజనుడని గుర్తు. అది తెలియకపోతే ఇదిగో ఇటువంటి వెక్కిరింతలే వస్తాయి. కాబట్టి అస్థిభూషణుండు భూతిలిప్తుండు ఒంటి నిండా శవభస్మ రాసుకుంటాడు. చిట్ట చివరికి ఈ సృష్టి అంతా భస్మగా మారుతుంది. భస్మ ఇంకొకటిగా మారదు. మళ్ళీ సృష్టి చేసేంత వరకు సృష్టికి సంబంధించినటువంటి ఈ వ్యూహమునంతటినీ తన దగ్గర అట్టి పెట్టుకోవడానికి ఆయన ఒంటికి ఆ భూతి రాసుకొని కూర్చుంటాడు. మళ్ళీ సృష్టి చేయవలసి వచ్చినప్పుడు ఆ కణములలో ఉంచి సృష్టి చేస్తాడు. అందుకే మన కంప్యూటర్ చిప్స్ ఎలా ఉంటాయో స్టోర్ చేసుకునేటప్పుడు అలా మొట్టమొదట విభూతి రూపంలో రాసుకున్నవాడు పరమేశ్వరుడు. అందుకని మహానుభావుడైనటువంటి శంకరుణ్ణి సామాన్య స్వరూపంగా చెప్పరు, సృష్టి స్థితి లయ కారకుడిగా చెప్పడానికి కారణం అదే. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలముకుచు భేదముకుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగని ఫలనయన అంటారు పోతన గారు. అందుకే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసన జలేషుండు దిశలు కర్మంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్దులు మానస అమృతపురుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆశ్చపంచకముపనిషదాత్మయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అన్నారు. అటువంటి బ్రహ్మాండ స్వరూపం పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు శాశ్వతుడు. అటువంటి వాడు భూతిలిప్తుడు. అందుకని ఆయన విభూతి రాసుకుంటాడు. దాన్ని నింద చేశాడు, భూతిలిప్తుండు అన్న మాత్రం చేత ఆయన పట్ల అది నింద అవుతుంది, ఆ స్తోత్రమే అవుతుంటుంది. అందుకే పరమేశ్వరుడిని నింద చేయలేము అసలు.
కాబట్టి భూతిలిప్తుండస్తి భూషణుండు నష్టశౌచుండు ఉగ్రపరేత భూనికేతనుండు. ఈయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు అన్నాడు. నిజంగా పరమేశ్వరుడికి శ్మశానంలో ఉండవలసిన అవసరం లేదు, ఆయన కైలాసమునందు ఉంటాడు. కైలాసము అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. కైలాసం అంటే ఎక్కడో ఉంటుంది అనుకుంటుంటారు దోషం. కైలాసం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ప్రతి చోట ఉంటుంది కైలాసం. ఎందుకనంటే కేళీ సమూహము ఎక్కడ నడుస్తుందో దానికి కైలాసం అని పేరు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ ఎప్పుడు కేళి సలుపుతూ ఉంటారు. అందుకే మీరు పురాణం జరిగితే ఎప్పుడు పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చుందని, ఇద్దరు శృంగార చేష్టితముల యందు ఉన్నారని వర్ణిస్తూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? దానికి కేళి అని పేరు. కేళి అంటే శృంగార కేళి అని నవరసములలో నాయక స్వరూపమైనటువంటి శృంగార రసంతో ఆవిష్కరిస్తారు. కానీ యథార్థమునకు కేళి అన్న మాటకు అర్థం ఏమిటంటే లాస్య తాండవ సమన్వయ స్వరూపము అని. తాండవము అంటే కాళ్ళు చేతులు కదలడం, లాస్యము అంటే భావమును ప్రకటించడం. ఇప్పుడు చూడండి, నేను భావ ప్రకటనము అన్నప్పుడు చెయ్యిలా తిప్పాను. భావము అంటే లోపల ఉన్నది, ప్రకటనము అంటే పైకి చెప్పుట, నేను భావ ప్రకటనము అని ఇలా చెప్పాను. ఇలా చేతులు కాళ్ళు కదిలితే తాండవం, ఆయా భావములకు అనుగుణంగా ముఖం మారుతూ ఉంటుంది. కోపం వచ్చినవాడు ఒకలా ఉంటాడు, సంతోషంగా ఉన్నవాడు ఒకలా ఉంటాడు, ఏడుస్తున్నవాడు ఇలా ఉంటాడు, బీభత్సంలో ఉన్నవాడు ఇలా ఉంటాడు. మీరు సమాజం వంక చూడండి, ఎన్ని రసములు కనపడతాయి, అవన్నీ కేళి, అవన్నీ కూడా లాస్యం. ఈ కదలికలన్నీ తాండవం. ఈ తాండవము లాస్యము కలిస్తే పార్వతీ పరమేశ్వర కేళి. ఈ పార్వతీ పరమేశ్వర కేళి జరుగుతున్నంతసేపు శివం, అది ఆగితే శవం. కాబట్టి అసలు కైలాసం కాంతి ఎక్కడుంది? వాళ్ళిద్దరే ఉన్నారు. లోకమంత ఆనంద భైరవి స్తోత్రం అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చేస్తారు. కాబట్టి ఆనంద భైరవ ఆనంద భైరవి అని పేరు వాళ్ళిద్దరికి. ఆ భైరవ భైరవిగా వాళ్ళిద్దరూ నాట్యం చేస్తుంటారు ఇప్పుడు లోకంలో. ఆ కేళీస్వరూపం ఉందే అది, అందుకనే ఆయన భార్యని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అని కనబడుతుంటాడు ఎప్పుడు, లేకపోతే శమం అవుతుంది సమాజం. కాబట్టి అటువంటి పరమాత్మ ఆయనకి శ్మశానంలో ఉండవలసిన అవసరం ఏమి? ఆయనకి ఇచ్చేవాళ్ళు లేడా? ఆయన కర్మ శ్మశానంలో ఉండడం. ఒకనకొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రార్థన చేశాడు. ఆయన మహాభారతం అనుశాసన క్రమంలో చెప్పారు రహస్యాన్ని. ఉగ్రభూతములన్నీ శ్మశానంలో ఉంటాయి, అవి రాత్రివేళ బయలుదేరి ఇళ్లలోకి వస్తాయి. మా ఇంటికి రావండి అని అనకండి, మీ ఇంటికి వస్తాయి, మా ఇంటికి వస్తాయి. వచ్చేవి చేసే పని ఏమిటంటే యజమాని వృద్ధిలోకి రాకూడదు అని సూర్యోదయ పూర్వము నిర్మాల్యాన్ని తీయకుండా పూజ చేస్తాయి. అలా పూజ చేసి వెళ్ళిపోతే పూజ అయిపోయింది, మీరు చేసేది పునః పూజ. నిర్మాల్యం తీయలేదు కాబట్టి సూర్యోదయాత్పూర్వం ఆ ఇంట రాక్షస పూజ జరుగుతుంటుంది. కాబట్టి ఇల్లు దుఃఖంతో ఉంటుంది. నిర్మాల్యాన్ని అందుకే సూర్యోదయాత్పూర్వము తీసేస్తారు, కారణం అది. అందుకని వాళ్ళు ఉగ్రభూతములు ఊళ్ళల్లోకి ప్రవేశించి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి పరమశివ, నువ్వు వాళ్ళని ఏమార్చు, నువ్వు వాళ్ళని శాసించు అన్నాడు బ్రహ్మగారు. సరే నేను అక్కడ కూర్చుంటానని అక్కడ కూర్చున్నాడు. అనుశాసనిక పరమంలో పార్వతీదేవి అడిగింది, శివ మీరు ఎందుకుంటారు శ్మశానంలో? ఉంది రెండు కారణాలకు ఉంటాను. బ్రహ్మ వేడుకున్నాడు, అక్కడ కూర్చుని తాండవం చేస్తుంటాను, ఈ విగ్రహభూతాలన్నీ చూస్తూ సంతోషంతో తప్పట్లు పడుతుంటాయి, ఊళ్ళోకి రాకుండా ఊళ్ళో వాళ్ళు బాగుంటారు. రెండు, ఏదో ఒక కారణం చూపించి ఇలా అంటారు బతికున్నన్నాళ్ళు. ఇలా చూపించి, నేను పొడుగు, నేను పుట్టి, నే తెలుపు, నే నలుపు, నే పండితుడిని, నాకు శ్లోకం వచ్చు, నాకు పాట వచ్చు, నాకు వాద్యం వచ్చు, నాకు నృత్యం వచ్చు, నాకు అధికారం ఉంది, ఇలా అన్నవాడు నేను బయటికి వెళ్ళిపోగానే శవం. వాడిని శ్మశానంలోకి తీసుకొచ్చి శరీరం కాల్చేశాక జీవుడిగా వాడు పైన నిలబడ్డప్పుడు వాడు ఇలా చూపించుకున్నది కాలిపోతుంటే పార్వతి ఎంత బాధతోనో, అయ్యో చిన్న విభూతిని అడ్డు పెట్టుకుని ఇలా ఇలా చూపించానే ఇది కాలిపోతుంది, ఈ అహంకారం లేకపోతే ఈశ్వరుణ్ణి చేరుండేవాణ్ణి, దాంతోటే పరమేశ్వరుణ్ణి సేవించుండేవాణ్ణని ఏడుస్తూ నించుంటాడు. అప్పుడు వాడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. ఆ శరీరం పూర్తిగా కాలకుండా వెళ్ళిపోతారు, వాడిని ఓదార్చడానికి ఎవరు ఉండరు. ఇలా చూపించిన వాళ్ళందరూ ఏడుస్తూ అక్కడికి వచ్చేటప్పటికీ ఏకత్వంతో సమానులై నిలబడతారు. ఆ సమానులై నిలబడినప్పుడు ఓదార్చడానికి నేనైనా ఉండకపోతే బాధపడతానని అక్కడ ఉండి ఓదారుస్తున్నాను పార్వతి అన్నాడు. అంతటి మహానుభావుడు, అంతటి ఉదారుడు పరమేశ్వరుడు. అంతే తప్ప ఆయన కర్మకారి ఉండట్లేదు. ఉగ్రపరేత భూనికేతనుండు భూత ప్రమథనాథుండు. అప్పుడు తండ్రి ఉన్నాడనుకోండి,
తండ్రికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐఎఫ్ఎస్, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఆర్ఎస్, ఒకడు జేబుదొంగ. అయితే తండ్రి షష్ఠి పూర్తి చేసుకుంటుంటే ఆ నలుగురిని పిలిచి, జేబుదొంగని పిలవడా, వాణ్ణి పిలుస్తాడు. ఒరే షష్టి పూర్తి ఉస్మా, నా మర్యాద పోతుంది, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఇస్తాను, ఎవరి జేబు కత్తిరించకే అంటాడు. నాన్నగారి గౌరవం కోసం వాడు షష్టి పూర్తి నాడు ఎవరి జేబు కత్తిరించాడు. అలా జేబు దొంగ తండ్రికి కొడుకే, జేబు దొంగకి తండ్రే తండ్రి. ఆయన వల్లే మారాలి, ఎప్పటికైనా మారితే వాడు. కాబట్టి లోకంలో ఉగ్రభూతములు ఉంటే ఉగ్రభూతములకు తండ్రి ఎవరు? నేను కానండి అని దేవుడు పక్కకి తప్పుకుంటే మరి ఎవరికి? ఈశ్వరుడు పరమశివుడు ఉగ్రభూతములకు కూడా ఆయనే తండ్రి. అందుకే ఆయన కాళ్ళు కట్టుకుంటే వీడి జోలికి వెళ్ళకంటాడు, అవి మీ జోలికి రావు. ఆయన వాటికి తండ్రి అయితే మీకు దూపెంగ, మీ జోలికి రాకుండా చూస్తాడు. కాబట్టి ఆయన సమస్త బ్రహ్మాండములకు తండ్రి అన్నప్పుడు లోకంలో ఉన్న అన్నిటికీ తండ్రే. అందుకే ఆ బ్రహ్మకీట గలని ఆవిడ అన్నిటికీ తల్లే. తప్ప కొందరికేనే తండ్రి నండి, భక్తులకే తండ్రి నండి, భక్తులు కాని వాళ్ళకే తండ్రిని కానండి అంటాడు ఏంటి? అలా ఏముండదు. సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి కోడు, మిమ్మల్ని సంతోష పెట్టడానికి కోడు ఉండరు. భయనాశన అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్తరుద్ర రూపేభ్య. ఘోర రూపంతో భయపెట్టినా, అఘోర రూపంతో మిమ్మల్ని శాంతపరిచిన పరమేశ్వరుడే. తప్ప భయపెట్టడానికి కోడు, భయం తీర్చడానికి కోడు ఇంతమంది ఉండరు సనాతన ధర్మంలో. కాబట్టి అందరూ ఆయన బిడ్డలే. కాబట్టి ఆ ఉగ్రభూతములు కూడా ఆయన్ని ఆశ్రయించి ఉండాలి. దక్షుడు నింద చేయడం అంటే చేస్తున్నాడు, కానీ ఆ నింద ఆయనకు అన్వయం అవుతుందా? అవదు, స్తోత్రం అవుతుంది. కాబట్టి ఉగ్రపరేత భూమికేతనుండు, నష్ట శౌచుండు, దుష్టహృదయుండు. ఆయన దుష్టహృదయం ఉన్నవాడు తండ్రి. నీవు దుష్టహృదయం అయిపోయి ఉన్నవాడివి దక్ష ప్రజాపతి, కానీ ఇన్ని విన్నాడు. ఆయన భర్గుడు కదండి, అందుకే ముందే భర్గ నామాన్ని అన్వయం చేశారు. ఆయన చిరునవ్వుతో కూర్చున్నాడు. ఎందుకంటే భగవంతుణ్ణి నింద చెయ్యాలనుకున్న వాడికి కూడా శక్తి భగవంతుడే ఇవ్వాలి. భగవంతుడు శక్తి ఇవ్వకుండా భగవంతుడు ఎలా నిందిస్తారు చెప్పండి? భగవంతుణ్ణి నిందించడానికి కూడా భగవంతుడి పేరెత్తాలి. భగవంతుడు లేడు అని చెప్పే ముందు భగవంతుడు అనాలి. భగవంతుడు అనకుండా భగవంతుడు లేడని ఎలా అంటారు మీరు? అంటే భగవంతుడు లేడు అన్నప్పుడు మైక్ అన్నది లేదు అన్నది అనుకోండి. మైక్ అన్న మాట మీరు వాడారు అంటే నామం అన్నారు అంటే రూపం ఉంది అని గుర్తు. కుండ అని నేను అన్నానంటే కుండలోకంలో ఉందని గుర్తు. భగవంతుడు లేడు అన్నారంటే భగవంతుడు ఉన్నాడని గుర్తు కదా, అంతే అన్వయం అవుతుంది దానికి. కాబట్టి ఉగ్రపరేత భూమికేతనుండు, నష్టశౌచుండు, దుష్టహృదయుండు, ఇటువంటి వాడికి అశివుడైన ఇతనికి శివుడు ప్రమాదం ఇట్లు కలిగే. శివుడు అంటే మంగళస్వరూపుడు, భద్రం, కళ్యాణం, శ్రేయం, శుభం, క్షేమం ఇవన్నీ కలిపితే శివం అవర కోసం వ్యాఖ్యానం చేస్తుంది. అటువంటి శివనా